శతాతివత మధ్యమాం ఆత్మదాచార్య ఆత్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం శ్రీగురుభ్యోహ హరి ఓం దశ వైదికమా అవైదికమా నేలనతికి బతుకుతున్న నింగినంత వెతుకుతున్న నేనెవ్వరు నేనెవ్వరు కాగితాల కూరుకున్న ఊపిరితో ఊగుతున్న నేనెవ్వరు నేనెవ్వరు నిద్ర నుంచి తేరుకుని నిద్రలోకి జారుకునే నేనెవ్వరు నేనెవ్వరు ఇలా ఎన్నోసార్లు అనిపిస్తుంది అనుదిన చైతన్య ప్రవాహాల వెనుక కాల వ్యోమాతీతమైన విధిని నియంత్రించే శక్తి ఏదో ఉంది అని ఎన్నో సార్లు అనిపిస్తుంది దేన్ని ఆరాధిస్తే అన్నిటినీ ఆరాధించినట్టు అవుతుందో అదే పరబ్రహ్మ శక్తి అని అనిపిస్తుంది దాన్నే అందరూ సర్వగత చైతన్యము అని అన్నారు జన్మనివ్వటం సృష్టించడం అనేవి స్త్రీతత్వం యొక్క అద్భుత తత్వం కనుక ఆ మూల శక్తిని అమ్మగా సేవించారు గుణాతీత తత్వాన్ని అమ్మ అన్న నాన్న అన్న లేక మరో పేరుతో పిలిచిన ఒకటే కదా ఆ సర్వశక్తిని అనేకులు అనేక విధాలుగా ప్రార్థించారు యాదేవి సర్వభూతేశు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ దుర్గా సప్తశతిలో చెప్పబడిన శ్లోకం ఇది ఎక్కడైనా ఓటలో ఉండేదాన్ని పట్టుకుంటాం చేప పిల్లల్ని పట్టినట్టు పట్టి ఎక్వేరియంలో పెంచుకుంటాం మరి మహాతముద్రలో దూకి తిమింగలాన్ని పట్టుకుంటామా పెంచగలమా అందుకే అందరిలో ఉండే పరబ్రహ్మ శక్తిని ఆకలింపు చేసుకోవటం నిజంగా సులభం కాదు అన్నింటా వ్యాపించిన ఈ శక్తి అణుశక్తి కంటే ఎన్నో కోట రెట్లు శక్తివంతమైంది అనోరణీయాన్ మహతో మహీయాన్ అని వేదనలో చెప్పబడింది అతి చిన్నది అత్యంత తీవ్రమైనది కూడా అత్యంత పెద్దది కూడా అన్నిటికీ అతీతమైనది సరే మన పరిధిలో దీన్ని గణించడానికి ఒకటే కులమానం పనిచేయకపోవచ్చు సరే వ్యోమం అంటే నిజానికి వ్యోమం అంటే అంతరిక్షం దిక్కులుగా ఆధారంగా తీసుకుంటే పది దిక్కులని పది శక్తులుగా విభజిస్తే ఆ పది దుక్తుల్ని దశ మహావిద్యులని చెప్పవచ్చు మంత్రశాస్త్రంలో పురుష దేవతా మంత్రాలు మంత్రాలని స్త్రీ దేవతా మంత్రాలను విద్యలని అనడం పరిపాటి ఈ పది దేవీ శక్తుల్ని దశావతారాలతో కొంతమంది పోల్చారు కానీ ఇవి దశావతారాల రూపులు కావు ద టెన్ గ్రేట్ కాస్మిక్ పవర్స్ ఇవి బ్రహ్మవిద్యలుగా గుర్తించి దేవతాశక్తులుగా పూజించి అనుగ్రహాన్ని పొందారు శక్తిమంతులు అయ్యారు కొందరు వాళ్ళని వీళ్ళని ఏదో చేయాలనే మూర్ఖత్వంతో తన అంతఃస్థితుల్ని జయించలేక తమ కాలాన్ని తపశ్శక్తిని వృధా చేసుకుంటున్నారు కొందరు విధిని జీవనగతిని నిర్ధారించి అన్నిటినీ ధరించే ఆ శక్తి మాత్రమే శరణాగతికి అర్హమైనది ఏ పేరుతో మనం పిలిచినా ఏ శక్తిని మనం భావించినా ఆ శక్తి యొక్క ఉపాసనా శక్తి తీవ్రతను బట్టి వాటి అపరిమిత శక్తిని బట్టి దశ మహావిద్యులుగా పిలువబడే ఈ శక్తులు సిద్ధులచే చాలా రహస్యంగా ఉంచబడ్డాయి సనాతన ధర్మంలోని ఈ దశ మహావిద్యంలో కొన్ని విద్యలు బౌద్ధంలో కూడా సుప్రసిద్ధములు వారు కూడా ఇందులోంచి వచ్చిన వారే ఈ ఆధునిక యుగంలో వీటిని పూర్వం కన్నా ఎక్కువ మంది ప్రచారం చేయటం ఈనాడు కనపడుతోంది భారతదేశంలోనే కాక ప్రపంచమంతటా సాధన చేయటం జరుగుతోంది ఈ లభించే జ్ఞానాన్ని మనం కొంత జాగ్రత్తగా గ్రహించడం అవసరం తత్వం అర్థం కాకుండా కేవలం మా సాధన వల్ల ఈ శక్తుల యొక్క అనుగ్రహం మనకి కలుగకపోవచ్చు వీటి చిత్రాలు ఇంకా విచిత్రాలుగా ఉంటాయి చిత్రకారులు తమకు తెలిసిన అర్థంపర్ధం లేని బొమ్మలు గీయటం భక్తులు వాటిని చాలా హడావిడిగా తొందర తొందరగా పెట్టువేసుకోవడం జరుగుతోంది వీటి మామూలుగా చిత్రాలుగా గీయటం సరికాదు ఇది మహర్షులు వారి యొక్క దివ్య దృష్టితో చూసిన శబ్దము యొక్క ఆకార చిహ్నములు మాత్రమే ఈ దశ మహావిద్యని అబ్స్ట్రాక్ట్ గా నిజమైన దివ్య మనో చిత్రాలుగా దర్శించడం మంచిది అందుకే దేవతా యంత్రాలు జియోమెట్రిక్ రిప్రజెంటేషన్ గా ఈ దేవతలను అర్థం చేసినందుకు ఉపయోగపడతాయి ఇక దశ మహావిద్యలు ఏమిటో మనం అనేక మార్పులు చెప్పుకున్నాం ఈ దశ మహావిద్యాల తత్వాన్ని చూస్తే అవి ఇలా సూచిస్తాయి కాలి చిన్నమస్త కాలము పరిణామము తారా మాతంగి వాక్కు వ్యక్తావ్యక్తము త్రిపురసుందరి కమల ఆనందము సౌందర్యము భువనేశ్వరి ధూమావతి అంతరాళము అతీత పరబ్రహ్మశక్తి భైరవి బగలాముఖి శక్తి గతి స్థితి కాలం మనకి అనిపించేదే కాక అమరత్వాన్ని చూపే యూనివర్సల్ బయోలాజికల్ క్లాక్లో నడిచే సమయం అన్నమాట ఇక్కడ కాలభైరుడు మార్గం చూపగలడు మనకి అంతరాళం కూడా శూన్యమే కాదు అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిన శక్తి అంతరాళం సమస్త శక్తులకు నిలయం ఇది అర్థం కావాలంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే దాచిపోవాల్సిందే వాక్కు అంటే కేవలం మాట కాదు శూన్యంలో కూడా ప్రయాణించగల మనోతరంగా విశ్వ సృష్టి స్పందన దీని తారాదేవి తెలియజేయగలదు ఇలా ప్రతితత్వం ఆ తత్వ స్వరూపంతో ఆధ్యాశక్తులుగా ఉపాసించడమే దశ మహావిద్య యొక్క స్వరూపం మన సనాతన ధర్మంలో ఈ దశ మహావిద్యలను అనేక ఉపాసనలు చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి వైదిక మార్గము రెండవది అవైదికము ఇక దశ మహావిద్య ఉపాసన అనేది వైదికమా అవైదికమా ఉపాసన రెండు విధాలుగా ఉన్నవి ఒకటి వేదములు అంగీకరించిన విధం రెండవది వేదములు అంగీకరించినవి అంటే మొదటిది వైదికము రెండవది అవైదికము అవి మళ్ళీ రెండు విధాలుగా ఉన్నాయి మొదటిది వేదములు అంగీకరించినది సమయాచారం కింద దక్షిణాచారం కింద చెప్పబడ్డాయి వేదము అంగీకరించినవి వామం కౌలము అని రెండు మార్గాలు చెప్పబడ్డాయి వీటిలో వేదము అంగీకరించిన వాటిలో సమయాచారము మానసిక ఆరాధన మాత్రమే ఇక దక్షిణాచారము ఈ ఆచారంలో బాహ్య పూజ మొదలగు విధానాలు ఉంటాయి ఇక వామ కౌల రెండు ఉంటాయి వీటిలో కౌళ్ళు పూర్వ కౌళ్ళని ఉత్తర కోళ్ళని ఇద్దరు ఉంటారు ఇక వైదికము అవైదికము అనే భేదము ఎందువల్ల వస్తుంది అంటే ఆ పదార్థాలను బట్టి ఆ సాధన చేసేదాన్ని బట్టి వస్తుంది అసలు సాధన ఎందుకు చేస్తాము దశ మహావిద్యులు అనేవి అది తెలుసుకుందాం ముందు అసలు సాధన అనే దానికి అర్థము అంటే సాధన అనే శబ్దానికి అర్థము చాలా విస్తృతంగా ఉంటుంది కొంత మాత్రమే తెలుసుకుందాం సాధన ద్వారా సాధకుడు దుఃఖత్రయం నుండి విముక్తిని ఆనందాన్ని పొందుతాడు రెండు మనకిష్టమైన వస్తువు లభిస్తే ఎంతో ఆనందిస్తాం ఆ వస్తువు లభించకపోతే దుఃఖిస్తాం లేదా చింతిస్తాం మనకిష్టమైన వస్తువు లభిస్తే ఎంతో సుఖంగా ఉన్న అనుభూతిని పొందుతాం అయినా మరొక వస్తువు కావాలని ఆశిస్తాం ఈ నిరంతర ఆశలకు ఒక అంతు ఉండదు ఆశించింది ఎక్స్పెక్టేషన్ లభిస్తే అచీవ్మెంట్ మనకు ఆనందం సాటిస్ఫాక్షన్ కలుగుతుందని మనోవైజ్ఞానిక శాస్త్రం సైకాలజీ చెప్తుంది అయితే ఆశించింది లభించినప్పుడల్లా ఆశ మరింత పెరుగుతూ ఉంటుంది దానివల్ల ఆనందము భగ్నమై దుఃఖము ఏర్పడుతుంది ఆశలు పెంచుకోకుండా లభించిన దానితో తృప్తిపడమే పరమానందముకు సోపానం అవుతుంది ఆతాహి పరమం దుఃఖం అని పెద్దలు చెప్పి ఉన్నారు ఆశలు పెరగకుండా మనసును నియంత్రించుకున్నట అభ్యాసము వైరాగ్యం వల్ల జరుగునని మహర్షుల వాక్యము వేదము ద్వారా చేయు సాధనన్నీ కూడా కొంతమంది మాత్రమే చేయగలుగుతారు మిగతా వారికి భుక్తి ముక్తులు కలగోవని భావించి పరమేశ్వరి ఆ పరమేశ్వరుని అడగగా ఆయన అనేక తంత్రాలు బోధించడం జరిగింది తంత్రం అంటే తన్యతే విస్తార్యతే జ్ఞానం ఇది తంత్ర జ్ఞానాన్ని విస్తరింపజేసే జాత్రమే తంత్రము త్రాణ అంటే జాగరూకత శక్తి కలిగించినది తంత్రము ఈ తంత్రాలు మూడు రకాలుగా ఉంటాయి శైవ తంత్రాలు వైష్ణవ తంత్రాలు శాక్తేయ తంత్రాలు ఇవి మళ్ళీ సాత్వికము రాజకము తామసకము అని మూడు రకాలుగా ఉంటాయి మళ్ళీ దీంట్లో వైదికము అవైదికము అనేవి ఉంటాయి చాలామంది దశమహా విద్యలు కేవలము వామ మార్గంలో మాత్రమే సిద్ధిని ఇస్తాయి అని చెప్తూ ఉంటారు కానీ వైదిక మార్గంలో కూడా అవి శీఘ్ర ఫలితాన్ని ఇస్తాయి వైదిక మార్గంలో అనేక మంది సిద్ధ పురుషులు ఈ దశ సిద్ధించుకున్న వారు ఉన్నారు గణపతి మహాముని ఆయన వైదిక మార్గంలోనే దశమహావిద్య సాధన చేసి అవి సిద్ధించుకున్నారు రెండవ వారు చందోల్ శాస్త్రి గారు ఆయన బాలోపాతనే ముఖ్యంగా చేయటమే కాక దశ మహావిద్యులు కూడా ఆయన వైదిక మార్గమునే సిద్ధించుకుని ఉన్నారు మూడో వ్యక్తి డాక్టర్ నారాయణ దత్త శ్రీమాలి గారు వైదిక మార్గంలోనే ఈ దశ మహావిద్యులను సిద్ధించుకుని ఉన్నారు అలా చెప్పుకుంటూ పోతే స్వామి శివానంద యోగి సృజనాంబ మాత అలాగే కామాక్షి బాలాంబిక మాతా అలాగే నాగాంబాదేవి గారు అలాగే సత్యానంద స్వామి వారు వీరందరూ కూడా వైదిక మార్గంలో తిద్ధిని పొందినవారు అలాగే నారాయణ దత్త శ్రీమాలి గారి యొక్క అనేక మంది శిష్యులు కాళీ తార చిన్నమస్త భువనేశ్వరి భైరవి ధూమావతి బగల ఇలాంటి విద్యల్ని వైదిక మార్గంలో చేసి తిద్ధిని పొంది ఉన్నారు వైదిక మార్గంలో సౌమ్యమైన పదార్థాలకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది వైదికంలో పంచమకారాలు శ్మశానాదులు మొదలగు సాధనలు ఉంటాయి రెండు మార్గాల యొక్క అంతిమ లక్ష్యం ఒకటి మోక్షమే ఇదే అది తమోగుణ ప్రధానమైన సాధన రజోగుణ ప్రధాన సాధన లేక సత్వగుణ సాధన ప్రధానమా అన్నది అక్కడ మనకి ఫలితం దగ్గర మారుతూ ఉంటుంది తమోగుణంలో ఒకవేళ ఉన్న తమోగుణం గుణం నుంచి రజోగుణంకి చివరికి సత్వగుణానికి వచ్చి సత్వాన్ని కూడా విడిచి చివరికి మోక్షాన్ని చేరుకోవడమే రెండింటి యొక్క అంతిమ లక్ష్యము వైదికంలో ఇంద్రియ నిగ్రహం పొంది విషయాల జోలికి వెళ్లకుండా కోరికల్ని తీసివేసి మనోనుగ్రహంతో ఏకాగ్రతతో ఈ సాధన చేయవలసి ఉంటుంది వామాచారంలో వాళ్ళు ఇంద్రియ విషయవాంఛనను మొత్తగా చల్లాచరించి అనగా ఇంద్రియాల్ని సుఖపరిచి వాటికి వెకటి తిప్పిచ్చి తర్వాత సాధనలో ముందుకు వెళ్ళి అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని పొందుతూ ఉంటారు రెండు మార్గాల్లోనూ చేసుకుంటూ ఉంటారు కేవలము అవైదికంలో ఈ సాధనలు చేయాలి అని చెప్పకూడదు వైదిక మార్గంలో కూడా అనేక మంది సిద్ధు పురుషులు ఉన్నారు ఇక మనస్సు ఏకాగ్రత సాధన అనేది వేరొక వీడియోలో తెలుసుకుందాం సర్వే జనా